ఫేస్బుక్ తెలియంగానే తెలంగాణలో ఏ ఇష్యూ వచ్చినా దేశానికి కానీ నరేంద్ర మోడీ కానీ మన రాష్ట్ర పార్టీ కానీ ఏ సమస్య వచ్చినా తన గళం వినిపించే గిరీష్ దారామణి గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జడ్జి కాన గల్లి దాటలే దారుసలం నాకు వినిపిస్తుందన్నా. భారత్ మాతాకి ఇప్పుడు షైన్ బాగు ఇవ్వాలి. భారత్ మాతాకి నేను మాట్లాడే కంటే ముందు సిఏఏ మీద చాలా మంది మాట్లాడిందా లేదా? ఇప్పుడు నేను మళ్ళా సిఏఏ మీద మాట్లాడితే పరిశ్రమలో పతంగులు ఎగిరేస్తారు. ఆ పతంగుల బద్దలు కూడా చక్కగా లేవు. ఇప్పుడు అత్తం గుంటూరు పార్లమెంట్ ఎలక్షన్ కేసు షురు అయిందా లేదా? ఇప్పుడు నేను జరా మాట్లాడే కంటే ముందు ఫస్ట్ డిస్క్లైమర్ చెప్తున్నా. ఈ డిస్క్లైమర్ జర ఒకసారి అందరు ఇన్నుండ్రు. ఏమేనంటే నేను కొన్ని జోకులు కూడా మాట్లాడతా. ఇప్పుడు సబ్జెక్టే కాకుండా కొంచెం సర్కాజం కూడా మాట్లాడలేదా? లేకపోతే కూడా బీరి బిర్యానీ మంత్రులకు బ్యారిస్టర్ మిత్రులకు అర్థమవుతా? ఆల్ జోక్స్ ఇన్ మై స్పీచ్ టుడే ఆర్ ఫిక్టియస్ అండ్ అన్ఇంటెన్షనల్. ఎనీ రిజెంబ్లెన్స్ టు ఎనీ క్యారెక్టర్ డెడ్ ఆర్ అలైవ్ ఈస్ కంప్లీట్లీ అన్ఇంటెన్షనల్. వీ డు నాట్ ఇంటెండెడ్ టు హర్ట్ ఎనీ సెంటిమెంట్స్ ఆఫ్ సెక్ట్ రిలిజన్ ఆర్ రేస్. జోక్స్ ఆర్ ఇంటెండెడ్ ఓన్లీ టు మోటివేట్ ద మూడ్ ఆఫ్ మై కంట్రీ ఇన్ ది కరెంట్ పొలిటికల్ సినారియో. ఇప్పుడు చెప్తా ఈ మాట ఎందుకన్నాను. ఇప్పుడు చెప్తా ఎందుకన్నా మాట అంటే రెండు నెలల కింద మోహన్జీ భగవత్ వచ్చిండా లేదా? ఆయన వచ్చేమన్నాడంటే జంగల్ కా రాజా షేర్ అన్నాడా లేదా? షేర్ జంగల్ మే అకేలా పిల్తా షికార్ కర్తా హై లేకిన్ అగర్ సౌ కుత్తో కా సామ్నా పడా తో షేర్ కు హార్ మన్నా పడతా కుత్తో సే మత్ పిరో అన్నాడా? అనగానే గుమ్మడికాయ తొంగేవాడంటే భుజాలు ఎగిరేసినట్టు ఒక వాళ్ళేమన్నాడంటే పులివాడు కుట్టేవాడంట. అరే నువ్వు తెలుసుకోవాలి భాయ్, మాకేం తెలుసు మా పులి గురించి మాట్లాడతా కానీ కుట్టల గురించి మాట్లాడా? ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో చిన్న కుక్క పిల్లు ఉండే అన్న జర టైం ఎక్కువ తీసుకుంటా జర కానీ మాట్లాడతా. మా ఇంట్లో ఒక కుక్క పిల్లు ఉండే, ఆ కుక్క ఏం చేస్తుండే ఆ సోఫా కాడికి రాగానే వాష్రూమ్ పోతుండే టాయిలెట్ పోతుండే. కుక్క సోఫా కాడికి రాగానే వాష్రూమ్ పోతుండే, నేను దాన్ని కిటికీలకే నెత్తేస్తుండే బయటికి. ఇక నాకు అర్థమైందంటే కుక్క సమాజం కదా, దానికి ట్రైనింగ్ వెళ్ళని ట్రైనింగ్ ఇప్పించిన రెండు మూడు రోజులు దానికి ఒక సెంటర్ పంపించిన ట్రైనింగ్ ఇప్పించిన అంత ఇప్పించిన ఆ ట్రైనింగ్ కే వచ్చినాక కుక్క సోఫా దగ్గర మళ్ళీ వాష్రూమ్ పోయింది టాయిలెట్ పోయింది. కాకపోతే నేను వాడేసే కంటే ముందు అది కిటికీలకేం తుంకింది. అంటే ఇలా ట్రైనింగ్ ఎట్లున్నది, ఇలా డిసిప్లిన్ ఎట్లున్నది, ఇలా కథ ఏమన్నది కారణం ఉండదు. మీకు అర్థమైందా? ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే మొన్న భారతీయ జనతా పార్టీ గళం ఎవరైతే ఆయన పేరు చూసుకొని ఇన్స్పిరేషన్ తీసుకుంటారో రఘునందర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అయితే మొన్న చంద్రాయన్ గుట్ట గారు ఉండే ఎమ్మెల్యే పేరు నాకు తెలియదు. చంద్రాయన్ గుట్ట ఎమ్మెల్యే గారు నాకు తెలియదు. ఇప్పుడు ఐచాలు గెలిచిన్నాడ, నాకు పేరెందుకు తెలియదంటే నువ్వు పీ కట్టలు కట్టినావు అని అడుగుతున్నా, నువ్వు స్కూల్ కట్టినావు అని అడుగుతున్నా, నువ్వు హాస్పిటల్ కట్టినావు అని అడుగుతున్నా, నువ్వు ఏం కట్టినారో మళ్ళీ పేరు గుర్తు పెట్టుకోడికే మే పాంచ్ మర్తబా జీతా జీత్ కే క్యా కియా జీత్ కే క్యా కియా ఘంటా. దీన్ని ఢిల్లీలో ఏమంటారు ఘంటా. అయితే చంద్రాన్ గుట్ట ఎమ్మెల్యే కాబోతా చంద్రాన్ గుట్ట ఎమ్మెల్యే ఏమంటాడంటే బిడ్డ మేము శాసించినాం మా సంఘాలు మీకు తెలియదానంటారు. బిడ్డ నీ చరిత్ర ఏంది? చీర్తే చింతపండు అంట. నీ చరిత్ర చీర్తే చింతపండు అంట. నువ్వు నా చరిత్ర మడత పెడతావు, మర్రి చెట్టు అని తునే నా చెట్టు, నువ్వు మడత పెడతావు నా చరిత్ర నువ్వు మాట్లాడుతున్నావా? అయితే
పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అని అంటే ఈ పర్సిక్యూటెడ్ సమాజాలు అంటే అక్కడ ఎవరో బాధితులు ఉన్నారు అంటే ఇది ఏమంటారు తెలుసా? మనం ఎవరో ప్రెస్ మీట్ వింటున్నా, అరే రోహింగ్యాలు కూడా మళ్ళీ బంగ్లాదేశ్ లో పర్సిక్యూటెడ్ అయ్యారు కదా అని అంటారు. అరే రోహింగ్యాలను ఏం చేశారు? ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాంటే ఈ సబ్జెక్ట్ మీకు తెలవాలి. ఆ రోహింగ్యాలు పర్సిక్యూటెడ్ అయ్యేమల్లాడా అలా ఎందుకు తీసుకుంటలేరు మీరు అని అంటే ఆడ రెండు కాన్స్టిట్యూంట్లు గెలిచిన రాళ్ళు రోహింగ్యాలు గెలిచి మీరు ఎక్కడ పోతారా నాయన అని అంటే మేము జిన్నాతో కలుస్తాం, మేము పాకిస్తాన్ తో కలుస్తాం అని అన్నారు. బిడ్డ నువ్వు జంగీ జిన్నాతో కలుస్తానన్నావు, నేను భారతదేశంలో పౌరసత్వం ఇస్తారు రోజు నీకు, నీకు ఇస్తారా? నీకు ఇస్తారా అడుగుతున్నా? అరే కట్టేపుడు బా ఇస్తారా? ఇది సంగతి. ఇక మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆంధ్రలో నీళ్లు తీసుకుంటేనేమో నల్లి పెట్టే నిధులు తీసుకుంటేనేమో ఆయన కొండు పథకమా? ఇలా నీకు ఆంధ్రలో ద్రోహులు ఏంటో నీకు రోహింగ్యాలు దోషులైన ఆరు మీరు కరెక్టే లేరా? ఏ మాట మాట్లాడుతున్నాం కరెక్టా? నేను చెప్పింది కరెక్టా? ఇంకొక మాట చెప్తా, ఇది ఎట్టున్నది అంటే కథ, ఇలా కథ ఎట్లున్నది అంటే 100% సెక్యులర్ అంటారు, అంటారానరా? అంటారానరా? మళ్ళీ భయించాలని కళ్ళల కాకులు ఓడిచినాయి, భయించాలని కళ్ళల కాకులు ఓడిచినాయి అని వాడు చెప్పావా? మాకు 100% సెక్యులర్ వేసి ఎవరు చేసినా వాళ్ళ పెద్దలు భాషింగాలు చేస్తా అని చెప్పావా నువ్వు? అంటావానా? మళ్ళీ అలా భయించాలని ఎందుకు ఇచ్చిపెట్టినావు బిడ్డ? నేను అడుగుతున్నా బిడ్డ ఇంకొక మాట, నువ్వు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే నేను సపోర్ట్ చేస్తాను ఎందుకు చెప్పు? చెప్పాలా అవుతా? ఇక మాటల మాట మాట్లాడితే షైన్ బ్యాగ్ ను చూస్తానక ఒక గుర్తొస్తుంది, ఏంది తెలుసా? మన అసదుద్దీన్ అంటారు కదా తారా పాన్ షాప్ కా అసర్ ఓ షైన్ బాగ్ మే దిగరా, తారా పాన్ షాప్ కా అసర్ షైన్ బాగ్ మే దిగరా నా దిగరా దిగరా నా దిగరా. ఇట్లా ఉంది ఇలా కథ. అందుకే ఫ్రెండ్స్ నేను ఏం చెప్తున్నా అంటే నాకు సమయం తక్కువ ఇచ్చిండ్రు, చాలా పెద్దలు కూడా మాట్లాడాలా, అందుకే నేను ఇంకొక మాట చెప్తున్నా కథం చేద్దాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక మాట అన్నాడు ఏమన్నది? హమే కుంద్ తుమే తుమ్ కుందో హమ్ ఆజాదీ దీంగే, తుమ్ కుందో హమ్ ఆజాదీ దీంగే. ఇవాళ ఈ స్టేజ్ మీదకి మేమంటున్నాం మోదీ సర్కార్ తో ఓటు దో నయా హిందుస్థాన్ దీంగే, ఇక లాస్ట్ పోయేటప్పుడు ఒకసారి అడుగుర్రి ఏమనని? ఏఎంఐఎంకే తోటే కిస్కే పోతే భయ్ భారత్ మాతా కీ జై.